ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ ప్రక్రియ రద్దు చేస్తారనే కారణంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మళ్ళీ ఎస్సీసీ పదవిలో కూర్చోకుండా ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నాలు తాను చేసింది. ఇప్పుడు నిమ్మగడ్డకి అలాంటి అవకాశం లేకుండా నిబంధనల ప్రకారమే స్థానిక ఎన్నికలు రద్దయిపోయేలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. దీనికి కారణం వ్యూహాత్మకంగా చేస్తున్న తప్పిదాలు. ఏపీ సర్కార్ ఎన్నికల ప్రక్రియని మార్పు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. 21 రోజుల్లో ఎన్నికలు పూర్తయ్యేలా ఈ ఆర్డినెన్స్ ఉంది. అయితే ఆర్డినెన్స్ని చట్టరూపంలో తీసుకురాలేదు. బడ్జెట్ కోసం అసెంబ్లీ సమావేశం పెట్టినా ఆ ఆర్డినెన్స్ని చట్టరూపంలో తీసుకురాలేకపోయారు. దాంతో 6 నెలలు ముగియగానే ఆటోమేటిక్గా ఆర్డినెన్స్ కాలం చెల్లింది. అయితే ప్రభుత్వం మరో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఒకే అంశంపై 2 సార్లు ఆర్డినెన్స్ తీసుకురావడం చెల్లదని గతంలో సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. ఈ అంశంపై ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎన్నికల ప్రక్రియ రద్దవడం ఖాయమని న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. ఆర్డినెన్స్ను వెంటనే చట్టరూపంలో తీసుకొచ్చినా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ చెల్లదని అంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుగానే ఈ అంశంపై స్థానిక ఎన్నికలు ఎక్కడ ఆగాయో అక్కడి నుంచే కొనసాగించాలని కానీ లేదా మొత్తం ప్రక్రియను రద్దు చేయాలని కానీ నిర్ణయం తీసుకుంటే న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయా లేదా అనేది ప్రశ్న. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి గల రాజ్యాంగ వ్యవస్థ. అందుకే నిమ్మగడ్డ నిర్ణయం ఫైనల్ అవుతుంది. దీంతో ఈ నిర్ణయం ఆయన త్వరలోనే తీసుకోబోతున్నారని ఇది జగన్కి భారీ ట్విస్ట్ అని అంటున్నారు.